गुड मॉर्निंग स्टूडेंट्स, गुड मॉर्निंग बच्चे। आज मैं आपको ए लेटर, ए अक्षर को सीखने के लिए बताती हूँ। ए, ए अक्षर सीखो। लेसन का नाम क्या है? ए अक्षर को सीखो। लर्न द लेटर ए। ए लेटर कैसे लिखते हैं आप? स्टडी में लाने पड़ जा ए आई ए ए लेटर सीखे ना। अब आई लेटर को सीखिए। आई लेटर आप कैसे सीखते हैं? वन ऐसा लिखते हैं, वन एंड टू एंड थ्री एंड फोर। आई लेटर ऐसे लिखते हैं ना। ए लेटर कैसे लिखे आप? सिर्फ इतना ही होता है, ये ए आई, इसे ए कहते हैं, इसे आई कहते हैं, इसमें ज्यादा ए आई की मात्रा रहता है। एक्स्ट्रा उठा दिया था रास्ता। फर्स्ट वन एंड टू एंड थ्री फोर इला रास्ते आई लेटर राडम ईजी गा वस्तुंदी। मुन्ना मेरे ए ए नेर्चुकुन्नारु कदा, इवल्ला आई लेटर नेर्चुकुंटारु। ई लेटर नुंडी, ई अक्षरम नुंडी वच्चे मीनिंग्स एसे आईना ऐसे आईनक, ऐसे आईनक स्पेटिकल। आईनक मीन्स एंटी एस पी ई सी टी ए सी सी एल ई एस स्पेटिकल। स्पेटिकल्स అంటే ఏంటి? కళ్ళద్దాలు, తెలుసు కదా అందరికి, సన్ గ్లాసెస్। ఏ ఎసె ఆయా, ఎసె ఏయా। ఆయా మీన్స్ ఓల్డ్ మెన్, OLDWOMAN ఓల్డ్ మెన్, పెద్ద ఆవిడ, వయసు ఉన్న వాళ్ళని ఓల్డ్ మెన్ అంటారు కదా, నానమ్మలని అమ్మమ్మ వాళ్ళని ఓల్డ్ మెన్ అని చెప్తారు। ఏసే ఐరావత్, ఐసే ఐరావత్। ఐరావత్ మీన్స్ ఎలిఫెంట్, ELEPHANT, ఎలిఫెంట్ ఈజ్ ఏ యానిమల్। ఎలిఫెంట్ అంటే ఏంటి? ఏనుగు। ఎలిఫెంట్ ఏంటంటారు? ఏనుగుని అంటారు। ఐ లెటర్ నుండి వచ్చే ఇంకా కొన్ని వర్డ్స్, రీడింగ్ చేసే వర్డ్స్, ఐసే అయినా, ఐ ఏషా, ఏయర్, ఏహి, ఏహి। ఐ అక్షరం కో కైసా పహచానతే హై అబ్ దేఖియే యహాన్ పే। ఈ ఐ అనే వర్డ్ ఉంది కదా, ఈ ఏ అక్షరం, ఈ లెటర్ ఉంది కదా, ఇది ఎలా ఉంటుందో చూద్దాం। ఐ అక్షర్ పహచాన్ కర్ గోలా లగావు। ఐ అక్షర్ ఎక్కడ ఉంది, దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ సర్కిల్ చేయాలి। ఎలా? ఐడెంటిఫై అండ్ సర్కిల్ ద లెటర్ ఐ। ఇదేంటి ఐడెంటిఫై అంటే? దీన్ని ఏమంటారు? పెద్ద ఆ, బడా ఆ। ఐ, ఇది ఐ కదా, ఇదేంటి ఈ పెద్ద ఈ, ఇది పెద్ద ఊ। ఎక్కడుంది ఐ లెటర్? ఇది ఈ లెటర్ ఎక్కడుంది? ఇక్కడ, దీనికి ఇలా రౌండ్ సర్కిల్ చేయాలి। వన్స్ అగైన్ రిపీట్ చేస్తా ఒకసారి, మళ్ళీ ఇంకోసారి వినండి, రీడింగ్ చేయండి। ఐ లెటర్ ఎలా రాస్తారు? వన్ టూ త్రీ ఫోర్ ఇలా రాస్తే మీకు ఈజీగా వస్తుంది, ఓకేనా? ఈ ఐ లెటర్ నుండి వచ్చే మీనింగ్స్, ఐసే ఐనక్ స్పెటికల్స్, ఐసే ఐనక్ స్పెటికల్స్ అంటే కళ్ళద్దాలు, కళ్ళ జోడు। ఐసే ఆయా, ఐసే ఆయా ఓల్డ్ మెన్, ఓల్డ్ మెన్ ఎవరిని అంటారు? పెద్దవాళ్ళని అంటారు కదా। ఐసే ఐరావత్, ఐసే ఐరావత్, ఐరావత్ మీన్స్ ఎలిఫెంట్, ఎలిఫెంట్ అంటే ఏనుగు। ఇంకా కొన్ని రీడింగ్, పఠనం చేసే వర్డ్స్ ఉన్నాయి, రీడింగ్ ప్రాక్టీస్ చేసేవి, అయినా, ఐర్, ఐషా, అయార్, ఏయార్, ఏహి। ఇక్కడ ఐ లెటర్ని ఐడెంటిఫై చేసేది ఉంది, అది ఎక్కడుంది చూడండి, ఆ ఏ ఈ ఊ ఎక్కడుంది, ఇది కదా, దీనికి ఇలా సర్కిల్ చేయాలి। టెక్స్ట్ బుక్ చూడండి ఒకసారి, పేజ్ నంబర్ 14, పేజ్ నంబర్ 14 కదా, చూసింది కదా 14। ఐ లెటర్ ఐ ఎలా రాస్తారో నేను చూపించిన కదా టెక్స్ట్ బుక్లో కూడా, అట్లానే ఉంది।
ఇట్లా డ్రాయింగ్ చేయడం నేర్చుకోండి, ఓకేనా? అయితే ఐ నెక్స్ స్పెటికల్స్, ఐ లెటర్ నుండి వచ్చే మీనింగ్స్. స్పెటికల్స్ అంటే కళ్ళద్దాలు, కనిపిస్తున్నాయి కదా కళ్ళద్దాలు. ఇదేంటి ఆయా ఓల్డ్ మెన్, ఇక్కడ ఓల్డ్ మెన్ ఉంది కదా పెద్ద ఆవిడ, చూసిండ్రు కదా. ఇదేంటి ఐరావత్, ఎలిఫెంట్ కనిపిస్తుంది కదా, దీన్ని ఏనుగు అంటారు, ఇది ఒక యానిమల్. ఇక్కడ ఐ అక్షర్ పహచాన్ కర్ గోలా లగావో, ఐడెంటిఫై అండ్ సర్కిల్ ద లెటర్ ఐ. కహాం పే హై దేకి, ఎక్కడుంది ఆ ఏ ఐ ఈ ఊ, ఇక్కడ ఇది కదా దీనికి ఇలా సర్కిల్ గీయాలి. ఇక్కడ రీడింగ్ ప్రాక్టీస్ చేసే కొన్ని వర్డ్స్ ఉన్నాయి, అయినా ఐబ్ ఐసా అయర్ ఎహిక్, చూసింది కదా. ఇక్కడ రైటింగ్ ప్రాక్టీస్ చేసేవి ఉన్నాయి, ఇది ఇక్కడ పెన్సిల్తోని రాయడం నేర్చుకోండి, మళ్ళీ కాపీ రైటింగ్స్లో రాయండి.